అదొక అందమైన ఇల్లు. ఆ ఇంట్లో ఓ భార్య భర్తలు. చూడటానికి ఇద్దరు చిలకా గోరింకల్లా చాలా చూడముచ్చటగా ఉండేవారు. వీళ్ళ అన్యోన్యతకు గుర్తుగా వీరికి ఇద్దరు పిల్లలు. నలుగురు కలిసి ఫోటో దిగి వారి అందమైన ఇంట్లో గోడకు తగిలించుకున్నారు. కానీ పిల్లలు మాత్రం ఫోటోకే పరిమితం, ఇంట్లో ఎప్పుడూ కనిపించరు. కానీ ఈ భార్య భర్తలు మాత్రం ఆ ఇంట్లోనే ఉండేవారు. ఎవరైనా పిల్లల గురించి అడిగితే పిల్లలతో తామిద్దరం కలిసి దిగిన ఫోటోని చూపించి వారు వేరే చోట చదువుకుంటున్నారని చెప్పేవారు. కానీ ఓ రోజు వారు చెప్పింది మొత్తం సర్వం మాయా అని తెలిసి షాక్ అయిపోయారంతా. సేలం జిల్లా దడకపట్టి గేట్ సమీపంలోని మునంకురుడు కాలనీకి చెందిన జీవ ఓ కార్పెంటర్. ఇతనికి పెళ్ళైంది. ఇతని భార్య పేరు కవిత, వయసు 25 సంవత్సరాలు. ఇక ఈ జీవాకి ఓ అక్క ఉంది, ఆమెకు కూడా పెళ్ళైంది. ఆమె పూలవారి గ్రామంలో ఉండేది. భర్త పొలం పనులు చేసేవాడు. ఇక అక్కను చూడాలని ఈ జీవ కుదిరినప్పుడల్లా తన ఫ్యామిలీతో కలిసి అక్క దగ్గరకు వెళ్లి వచ్చేవాడు. అంతా హ్యాపీ. కాకపోతే జీవాకు మద్యం తాగే అలవాటు ఉంది. ఆ అలవాటు వల్ల ఈ భార్య భర్తలిద్దరికి తరచుగా గొడవలు జరిగాయి. ఎన్నోసార్లు జీవాకు తన అక్క బావ తాగటం మానమని చెప్పారు. కానీ జీవ మాత్రం ఆ ఒక్కటి అవ్వదంటూ మందుని మగవు కన్నా ప్రీతిగా ప్రేమించాడు. ఇక ఇదిలా ఉండగా ఓ రోజు కార్పెంటింగ్ పని చేస్తున్న జీవాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఇక ఆ కాల్ చేసింది స్వయంగా అతని అక్కనే. తమ్ముడు జీవా ఫోన్ లిఫ్ట్ చేయగానే ఆమె ఏడుస్తూ తమ్ముడు మీ బావ చనిపోయాడని చెప్పి బాంబు పేల్చింది. ఇక ఆ వార్త వినగానే జీవా జీవం లేని వాడిలా బిగుసుకుపోయాడు. పొలం పనులు చేసి ఇంటికి వచ్చి నీరసంగా ఉందని చెప్పి పడుకొని నిద్రలోనే మీ బావ చనిపోయాడని చెప్పడంతో వెంటనే జీవ విషయం తన భార్యకు చెప్పి ఉన్న పళంగా భార్యని పిల్లల్ని తీసుకుని అక్క ఊరైన పూలవారికి వెళ్ళాడు. అతను వెళ్లేసరికి బావశవాన్ని ఇంటి ముందు వరండాలో పడుకోబెట్టారంతా. ఇక అప్పుడే జీవ వెళ్ళాడు. బావశవం దగ్గర కూర్చొని ఏడుస్తున్న అక్కను చూసి ఓదార్చాడు. జీవ భార్య కవిత కూడా ఆమెను ఓదార్చింది. ఇక జీవ అంత్యక్రియల కోసం ఏర్పాట్లు మొదలు పెట్టాడు. ఈలోగా అతని భుజం మీద ఓ చెయ్యి పడింది. దీంతో ఆ చెయ్యి ఎవరిదా అని చూశాడు జీవ. వెనక్కి తిరిగి చూస్తే ఓ మగ వ్యక్తి కనిపించాడు. ఇక అతన్ని చూడగానే మీరెవరు అంటూ అడగబోతూ ఉండగా నా పేరు రాజా అన్నాడు అతను. మీ అక్క ఇంటికి దగ్గరలోనే మేము ఉంటాం, విషయం తెలిసి పరామర్శిద్దామని వచ్చా. మీరు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తూ ఉండటం చూసి మీకు సాయం చేద్దామని వచ్చా అంటూ జీవాకు పనులలో సాయం చేశాడు. ఇక అలా బంధువులంతా కూడా తలా ఒక చెయ్యి వేసి అంత్యక్రియలు చేసేశారు. ఇక అప్పటికి అక్కడే ఉండి జీవాకు సాయం చేసిన రాజా కూడా సరే నేను ఇక వెళ్ళొస్తానని చెప్పడంతో వెంటనే జీవ సాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అంటూ రాజా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఇక అప్పుడే తన పక్కనే ఉన్న తన భార్యకు కూడా రాజాని పరిచయం చేశాడు. ఇక ఆ పరిచయంతోనే ఈ ఇద్దరు బాగా కనెక్ట్ అయిపోయారు. ఇక జీవ తన భార్యని తీసుకుని తన ఊరికి వెళ్ళిపోయాక రాజాకి ఫోన్ చేసి ఓ రోజు తన ఇంటికి రమ్మని పిలిచాడు. ఇక అప్పటికే జీవ భార్య కవితపై అతను ప్రత్యేక అభిమానం ఏర్పరచుకోవటంతో రాజా కూడా వెంటనే ఓకే చెప్పి 1 ఫైన్ డే జీవ ఇంటికి వెళ్ళాడు. ఇక అక్కడే ఉన్న కవితతో సరదాగా మాట్లాడాడు. మరోపక్క కవిత కూడా రాజా రాజా అంటూ రాబందు మాదిరిలా అతని చుట్టే తిరిగి అతను తన ఇంటికి వచ్చి వెళ్లేలోపు రాజాను లైన్లో పెట్టింది. అలా సవాళ్ళు చూడటానికి వెళ్లిన కవిత ఆ ఊళ్ళో ఉన్న రాజాతో లవ్ లో పడింది. ఇక ప్రేమంటూ మొదలయ్యాక అంతిమ ఫలితం కోరికలు తీర్చుకోవటమే అంటూ ఇద్దరు ఒక్కటైపోయారు. జీవ తన వర్క్ కోసం వెళ్ళినప్పుడు ఇద్దరు కలుసుకునేవారు. అయితే అది ఇద్దరికి చాలా ఇబ్బందిగా అనిపించింది. కారణం ఈ జీవ ఏ టైంకి వర్క్ దగ్గరకు వెళ్తాడో ఏ టైంకి ఇంటికి వస్తాడో ఇద్దరికి క్లారిటీ లేదు. ఆ మాటకొస్తే జీవాకు కూడా క్లారిటీ లేదు. పనుంటే అసలు ఇంటికే రాడు, పని పెద్దగా లేకపోతే త్వరగా ఇంటికి వచ్చేస్తాడు. దీంతో ఏ టైంకి జీవ ఇంటికి వచ్చేస్తాడో అని ఇంట్లోనే శృంగార చర్చలు చేసే ఈ ప్రేమికులిద్దరు ప్రశాంతంగా కలుసుకోలేకపోయేవారు. ఇక ఈ రాజాకు కూడా పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు. కానీ ఇతను కవిత కవిత అంటూ ఆమె నామస్మరణే చేసేవాడు. అందుకే ఈ రాజా సపరేట్ గా అంటే తన భార్యకు తెలియకుండా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అందులో ఈ కవితతో ప్రశాంతంగా కృషి చేయాలి అనుకున్నాడు. ఇక కవిత కూడా ఆ విషయం విని ఎగిరి గంతేసింది. ఆ ఎనర్జీతో వెంటనే రాజా సేలం దగడపట్టి షణ్ముఖ నగర్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఆ వెంటనే ఇద్దరు అందులో కొత్త కాపురం పెట్టారు. పగలంతా ప్రియురాలు ప్రియుడితో గడుపుతూ మరో పక్క భర్త ఇంటికి వచ్చే టైంకి వెళ్లేది. ఒక్కోసారి పుట్టింటికి వెళ్తున్నా అని పిల్లల్ని తీసుకుని పిల్లలిద్దరిని తన పేరెంట్స్ కి అప్పగించి ఫ్రెండ్ని కలిసి వస్తా అంటూ ప్రియుడి దగ్గరకు వచ్చేది. అలా 2-in-1 లా ఇటు ప్రియుడిని అటు పతి ఇంటిని పుట్టింటిని మేనేజ్ చేస్తూ వచ్చింది. అయితే ఈ అక్రమ బంధంలో ఏర్పరచుకున్న అందమైన ఇంట్లో ఎప్పుడు ఈ ప్రేమికులిద్దరే కనిపిస్తూ ఉండటంతో చుట్టుపక్కల వారికి వీరిపై అనుమానం వచ్చింది. మీ ఇంట్లో మీ ఇద్దరే ఉంటారా, మీ పిల్లలు లేరా, మీకంటూ మీ కోసం ఎవరు మీ ఇంటికి రారేంటంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇక అప్పటికే ఈ ప్రేమికులిద్దరూ తాము భార్యాభర్తలం అనే సీన్ క్రియేట్ చేసి ఆ ఇంట్లో దిగారు.
చుట్టుపక్కల వారందరితో పరిచయం పెంచుకుని తామిద్దరం భార్యాభర్తల్లాగే పరిచయం చేసుకున్నారు. దీంతో వారంతా పిల్లల గురించి అడగటం, తమ బంధంపై అనుమానంగా ప్రశ్నిస్తూ ఉండటంతో వారికి తమపై డౌట్ రాకుండా ఉండాలని రాజా తన ప్రియురాలు కవితతో, నీ పిల్లలిద్దరిని వెంటనే ఇక్కడకు తీసుకురా, వాళ్లతో కలిసి ఫోటో దిగి మన ఇంటి గోడకు తగిలిద్దాం. ఇక ఆ ఫోటో చూసి చుట్టుపక్కల వారి మాటలకు కళ్ళాలు పడతాయన్నాడు. ప్రియుడు చెప్పింది సబబుగానే అనిపించడంతో కవిత వెంటనే సరే అంటూ పిల్లలిద్దరిని ప్రియుడింటికి తెచ్చింది. ఈయన మనకు తెలిసిన అంకుల్, అందుకే ఇతనితో కలిసి మనం ఓ ఫోటో దిగుతామని పసిపిల్లల్ని నమ్మించి ప్రియుడితో పిల్లలతో కలిసి ఫోటోకి ఫోజులిచ్చి దిగింది. ఇక ఆ ఫోటోని ఇంటి హాల్లో గోడకు తగిలించాడు ప్రియుడు. ఎవరు తమ పిల్లల గురించి అడిగినా ఆ ఫోటో చూపించి ఈ ఇద్దరు తమ పిల్లలేనని, వీరిద్దరూ వేరే ఊళ్ళో బంధువుల ఇంట్లో ఉండి చదువుకుంటున్నారని అందరికీ చెప్పి నమ్మించడం మొదలుపెట్టారు. కానీ అబద్ధాన్ని నిజంలాగా ఎక్కువ కాలం నిరూపించలేరు. ఓ రోజు ఈ కవిత బంధువులు ఆమె రాజాతో ఆ ఇంట్లో ఉండటం చూసి అక్కడికి వెళ్ళి, కవిత నువ్వు ఇక్కడ ఉన్నావేంటి, నీ పక్కన ఉన్న ఈ వ్యక్తి ఎవరు అంటూ గోడకు వెళ్లాడుతున్న ఆ ఫోటో చూశారు. ఇక అది చూడగానే వారికేం అర్థం కాలేదు. ఏంటిదంతా అని ప్రశ్నించగా కవిత ఏం సమాధానం చెప్పలేదు. ఇక ఆమె మౌనంలోనే కవిత చేసిన తప్పు తెలిసిపోయింది వారికి. దీంతో వారంతా కవిత చేస్తున్న అక్రమ పనిని తిట్టిపోశారు. అయితే అలా తిడుతున్నప్పుడు ఆ తిట్లు కాస్త చుట్టుపక్కల వారి చెవులలో పడటంతో విషయం గుప్పమంటూ ఊరంతా పాకిపోయింది. ఇక అప్పటిదాకా అన్యోన్య దంపతుల్లో నటించిన ఈ ఇద్దరు అసలు భార్యాభర్తలే కాదని తెలిసి షాక్ అయిపోయి ఇద్దరిని తలా ఒక తిట్టు తిట్టేసి పోయారంతా. ఇక అదంతా అవమానంలో అనిపించిన కవిత ఇక అక్కడ ఉండలేక తన పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక భార్య ఉన్నపళంగా పిల్లని తీసుకుని పుట్టింటికి ఎందుకు పోయిందో తెలియలేదు భర్తకు. ఈలోగా నీకు మేం జ్ఞానోదయం కలిగిస్తామంటూ బంధువులంతా కవిత రాసలీల కావ్యాన్ని కమనీయంగా వినిపించడంతో కస్తుమన్నాడు జీవ. నా భార్య అలాంటిది కాదన్నాడు. అయితే వెళ్ళి నీ భార్యనే అడుగు ఆ విషయం అనటంతో నేరుగా జీవ భార్య దగ్గరకు వెళ్ళాడు. ఇక అప్పటికే భర్తకు విషయం తెలిసి వచ్చాడని జీవిత ఓపెన్ అయిపోయింది. నాకు రాజా అంటే ఇష్టమంది. ఇక ఆ మాటలు విన్న జీవ రక్తం మరిగిపోయింది. ఆమెను తిట్టి తనింటికి తెచ్చుకున్నాడు. మళ్లీ రాజా నామస్మరణ నీ నోటి నుండి వినిపిస్తే ప్రాణం తీస్తా అన్నాడు. నీకంత ఛాన్స్ ఇవ్వను, ఈలోపే నీ ప్రాణం నేను తీసేస్తా అనుకుంది కవిత. అందుకోసం ఎదురు చూస్తూ ఉండగా జూన్ 16న ప్రియుడితో గడుపుతూ భర్తకు దొరికిపోయింది. ఇక అది చూసిన జీవ ఇద్దరిని ఉతికి ఆరేయటంతో ఇక ఇదే జీవాన్ని చంపడానికి కరెక్ట్ టైం అనుకుని ఇద్దరు కలిసి పక్కనే ఉన్న తువ్వాలు తీసుకుని దాన్ని ఒకవైపుని జీవా నోటిలో కుక్కేసి మరోవైపుని అతని మెడకు గట్టిగా బిగించి తామిద్దరి బలం మొత్తం అతని మెడపై చూపించడంతో జీవ జీవం లేని విగత జీవిగా మారిపోయాడు. తర్వాత జీవాకి ఉన్న తాగుడు అలవాటుని అడ్డం పెట్టుకుని జీవ తాగి తాగి చనిపోయాడని కవిత అందర్నీ నమ్మించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే జీవ మెడ దగ్గర నల్లగా కమిలిపోయి దెబ్బలు ఉండటంతో అనుమానం వచ్చిన పోలీసులు జీవా శవాన్ని పోస్ట్ మార్టం చేయించగా అతనిది హత్య అని తెలిసి ఈ కవితను పట్టుకోగా హత్య విషయం బయటపడింది. రాజాతో తన ఎఫ్ఐఆర్ కి ఈ జీవ అడ్డం పడుతున్నాడన్న కారణంతోనే నేను నా ప్రియుడు కలిసి జీవ ప్రాణం తీసేశాం అందామే, నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు ఈ కవితతో పాటు రాజాని కూడా అరెస్ట్ చేశారు. అందుకే గొడవ పడేటప్పుడు పక్కన టవల్ కూడా ఉంచుకోకండి, అలా టవల్తో కూడా ప్రాణం తీసేయచ్చని నిరూపించింది ఈ కవిత. ఆవేశంలో ఊగిపోయే వారికి చిన్న చిన్న వస్తువులు కూడా మారణాయుధాల్లో కనిపిస్తాయి. అందుకే మీ పార్ట్నర్స్తో గొడవ పడేటప్పుడు చుట్టూ పరిసరాలన్నీ చూసుకొని ఏమీ లేదని కన్ఫర్మ్ చేసుకున్నాక ఆ తర్వాత గొడవ పెట్టుకోండి. ఛాన్స్ ఉంటే శాంతంగా పరిష్కరించుకోండి, కానీ అసలు గొడవల దాకా వెళ్ళకండి. వెళ్ళి మీ ప్రాణాలని రిస్క్ లో పెట్టుకోవద్దు. ఈ వీడియోపై మీ ఒపీనియన్ కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.